నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. దేశంలో ప్రధాని మోదీ నంబర్ వన్ పొజిషన్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. నంబర్ టూ ఎవరు అంటే అమిత్ షా అని ఎవరైనా తడుముకోకుండా చెప్తారు. బట్ ఇప్పుడు ఆ నంబర్ టూ పొజిషన్లో అమిత్ షా ఉన్నారా? ఎందుకంటే మొన్నటి రిజల్ట్ ఇది అమిత్ షా పైన ఎఫెక్ట్ పడింది అన్న వాదన ఇప్పుడు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. మరి ఆ నంబర్ టూ పొజిషన్కి ఎవరు వచ్చారు, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. మోడీ అంటే ప్రధాని మోదీకి కుడిభుజం ఎవరు అని అంటే ఎవరన్నా తడుముకోకుండా అమిత్ షా అని చెప్పేస్తారు. ఆయన తర్వాత ఎవరు చూసుకుంటారు అని అంటే అమిత్ షా. నంబర్ టూ ఎవరంటే అమిత్ షా. ప్రస్తుతము అమిత్ షా పోస్టుకు ఎసరు వచ్చింది, రీప్లేస్మెంట్ వచ్చింది అనేసి అన్న వాదన తెర మీదకి వస్తుంది. ఇంతకు ఆ రీప్లేస్మెంట్ ఎవరు, ఆ ఎసరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకు ప్రధాని మోడీ ఏం చెప్పారంటే మన ఎలక్షన్స్లో మేము 400 సీట్లు గెలుస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వస్తే ఆ 400 సీట్లు గెలవటమే కాదు, సొంతంగా మెజారిటీ సాధించలేక ఇప్పుడు కూటమి బలం మీద ఆధారపడి ఆయన ప్రధానిగా ఉండాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎన్నికల బాధ్యత ఇప్పుడు మొత్తంగా కూడా మోడీదేమో ప్లాను, అమిత్ షాది ఎగ్జిక్యూషన్ అనేది మొత్తం అందరూ అనుకునేది. ఇప్పుడు ఆయన మోడీ కూడా చాలా కఠినంగా ఉంటాడని చెప్తారు బీజేపీలో మనకున్న సోర్సెస్ ప్రకారం. ఆయన కనుక అసైన్మెంట్ ఇస్తే, అసైన్మెంట్ కనుక ఫుల్ఫిల్ కాకపోతే అమిత్ షా అయినా ఎవరినైనా సరే ఆయన తాట తీస్తాడనేది చెప్తారు. అందుకని మొన్న ఎలక్షన్స్లో ఇప్పుడు ఇది రాకపోవటం వల్ల, మెజారిటీ రాకపోవటం వల్ల అమిత్ షా వీక్ అయ్యాడు. అంటే ఆ రెండో ప్లేస్లో ఎవరు వస్తారనేది దాంతో అదొక రకమైన చర్చ. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరారు. చంద్రబాబు నాయుడు మెజారిటీ 16 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు ఉంటేనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం నిలిచే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఈయన, అక్కడ నితీష్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహారం ఏమైందంటే 2002 నుంచి యాక్చువల్గా మోడీకి చంద్రబాబుకి పడదు. 2002లో కూడా ఆయన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు, ఎన్డీఏ పాలిటిక్స్లో ఆయన ఒక కింగ్ మేకర్గా ఉన్నారు. అట్లాగే అప్పుడు వాజ్పేయి 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోడీని రాజీనామా చేయాలని మోడీ మీద చాలా పెద్ద విమర్శలు చేశారు. అప్పుడు చంద్రబాబుని పిలిచి వాజ్పేయి కూడా అడిగితే కూడా ఆయన రాజీనామా చేయాల్సిందనే చెప్పారు. ఏదో అద్వానీ జోక్యంతో ఆ రోజుకి గండం గట్టెక్కి మోడీ ప్రధానిగా కొనసాగారు. అంటే అప్పుడు అసలు చంద్రబాబు ఏంటో, చంద్రబాబు పవర్ ఏందో అనేది మోడీకి అర్థమైంది. అప్పటి నుంచి ఆయన అంటే కొంత ఒక భయమో లేకపోతే కోపమో ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు 2014లో కూడా ఇప్పుడు ఈ పార్టీతోటి సంకీర్ణం అది సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కూడా మోడీ అతను చాలా ముదురు, అతను జాదు, ఎప్పటికప్పుడు జారిపోతాడు, అతనితోటి మనకు కాదని చెప్పేసి చెప్పాడు. తర్వాత 2019 ఎలక్షన్స్కి వస్తే అప్పుడు చంద్రబాబు బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. బలహీనమైన పరిస్థితిలో ఉండి బీజేపీతో పొత్తుంటే తప్ప ఇక్కడ జగన్ తాము ఓడించలేమని చెప్పేసి తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్కి ఈయనకి ఇద్దరికి మధ్య సఖ్యత బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినా సరే బీజేపీ వాళ్ళు ఈయన కూటమిలోకి తీసుకోవటానికి, ఈయనతో పొత్తు పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు. ఆయన ఈ మధ్యకాలంలో మోడీతోటి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే కూడా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, ఆయన తీవ్రంగా అవమానించాడు. అట్లా ఏదో అతి కష్టం మీద అమిత్ షాని పోయి కలిశాడు. ఈయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతో ఒంటరిగా మేము ఇద్దరం కలిసి వెళ్తాము, బీజేపీ వచ్చినా రాపోయినా అనేది చెప్పాడు. తర్వాత ఇక ఎన్నికల ఫలితాలు వచ్చే టైంకి ఇప్పుడు ఒంటరిగా ఇప్పుడు వాళ్ళు గెలవలేని పరిస్థితి రావడంతో ఈయన కింగ్ మేకర్ అయ్యాడు. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అయ్యాడు. అంటే నితీష్ది ఒక రకమైన కథ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ డూయర్. ఆయన ఏదైనా సరే ఇప్పుడు వేరే దేశాల్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మన కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన జైల్లో ఉంటే అన్ని దేశాల్లో వాళ్ళందరూ తెలియజేయడం ఆయనే జరిగింది. సరే వీటన్నిటి తర్వాత కూడా ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు మోడీ ఈ ఎన్నికల తర్వాత వ్యవహారం ఎట్లుందంటే, మోడీ పక్కన సీటు చంద్రబాబుకే దక్కుతుంది. మోడీ అంతకుముందు చాలా సీరియస్గా ఉన్నాడు, ఈయన ఆయనతో జోవియల్గా బిహేవ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. అట్లాగే వికసిత్ భారత్కు సంబంధించిన ఈ 2047కి 100 వికసిత్ భారత్ అని ఒకటి ప్రోగ్రామ్ తీసుకున్నారు. అంటే అప్పుడు విజన్ 2047 లాగా దానికి సంబంధించిన ఈ తయారు చేయటం, డాక్యుమెంట్ తయారు చేసే పని కూడా చంద్రబాబుకి అప్పచెప్పాడు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ఈయనకి ఒక రకంగా పెద్దపీట వేశారు. అంటే 10 రాకపోయినా సరే ఈయనకి పెద్దపీట వేశారు. ఇవన్నీ ఇట్లా ఉంచితే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ రెండో ప్లేస్లో ఉన్నది మోడీ తర్వాత ఈయనే అని చెప్పేసి
అంచనాలు వేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు గత 3 ఎన్నికల నుంచి చూసుకుంటే అమిత్ షా మోదీ ద్వయం అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ఈ ఎలక్షన్ రిజల్ట్ను బట్టే ఆయనను తప్పించి ఈయనను సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అంటే సెకండ్ ప్లేస్ అంటే ఇది మనం ఒక ప్లేస్ ఎవరు ఇచ్చేది కాదు, అది ఒక పవర్ఫుల్ పర్సన్ ఎవరు అనేది. అంటే ఇందాక దాకా నేను మీకు పాజిటివ్ అంశాలు చెప్పాను, ఇప్పుడు మోడీ బలహీనతలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొన్నటి వరకు ఇన్విన్సిబుల్ పార్టీలో కానీ బయట కానీ ఆయన అజేయుడు. కానీ మొన్న ఎలక్షన్స్ లో ఆయన చేయటం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆయన విమర్శించారు. ఏంటంటే మనిషి మరీ ఓవర్ యాక్షన్ చేయకూడదు, ఎందుకంటే ఆయన నేను నా తల్లి గర్భం నుంచి రాలేదు, నేను ఏదో దైవాంశ సంభూతుడిని మానవాతీతుడిని ఇట్లా కొన్ని ఎచ్చులకోరలు మాటలు మాట్లాడాడు. అవన్నీ నిజంగా ఆయన కనుక గెలుచుంటే అవన్నీ కూడా నిజంగానే దైవాంశ సంభూతుడని వాళ్ళు ఒప్పుకో తప్పేది కాదు. ఇప్పుడు ఈ మెజారిటీ రాపోయేదలకు ఏమైందంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మోడీ పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు బీజేపీలో. బీజేపీలో ఎందుకు బాగాలేదంటే ఈ మెజారిటీ తక్కువ రావటం తోటి మోడీది అయిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త వాడిని మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలి ఎవరైనా అనేది మోడీ అదే తీసుకొచ్చి అద్వానీ మురళీ మనోహర్ జోషి లాంటి మహామహుల్ని పక్కన పెట్టాడు. అంటే ఇప్పుడు మళ్ళీ అదే సూత్రం ఈయన కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాటు కనీసం ఏంటంటే ఈయన మంచి బలం పుంజుకుని పార్టీలో కానీ లేదా బయట దేశంలో కానీ ఆయన సొంతంగా మెజారిటీ సాధించటమా, అంటే ఇంకొన్ని పార్టీలను కలుపుకోవటం కావచ్చు, లేదంటే తన మళ్ళీ బలాన్ని పుంజుకుని ఆ 2 ఏళ్ల వరకు ఆయనది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి చాలామంది ఢిల్లీకి సంబంధించిన పరిశీలకులు దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఈ 2 ఏళ్ళు చచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబుతో మంచిగా ఉండాలి. ఓకే, అందుకని ఈ 2 ఏళ్లతో ఆయనతో మంచిగా ఉంటాడనే దానికి మంచిగా ఉండాలి అనే కంపల్షన్ ఉందంటానికి నిదర్శనం మొన్న బడ్జెట్. బడ్జెట్ లో మొత్తం దేశవ్యాప్తంగా అందరు కూడా విమర్శించారు, ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు. బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ప్రత్యేకమైన పేజీ పెట్టి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఏమేమి ఇస్తాం అనేది ఇప్పుడు దాకా మొండిగా ఉన్నాళ్ళు మాట్లాడారు. నిన్న కూడా మళ్ళా నాకు పోలవరానికి 12,500 కోట్లు కావాలి అని డయాఫ్రమ్ వాళ్ళకి అని చెప్పేసి ఈయన మళ్ళీ డిమాండ్ చేశాడు. అంటే ఇప్పుడు తను ఇంకొకటి స్ట్రాటజిక్ ఏం చేశాడంటే మాకు స్పీకర్ పదవి వద్దు, మంత్రి పదవులు కూడా మేమేమి కోరుకోవట్లేదు, మాకు కావాల్సింది రాష్ట్రానికి కావాల్సిన వనరులు అనేది పెట్టాడు. అంటే వాళ్ళకి ఆ పవర్లో పంచుకుని పవర్లో డిస్టర్బెన్స్ చేయకుండా డబ్బులు ఇస్తానికి పెద్ద బాధ ఏముంటుంది, వీలైనా అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇస్తారు. అందుకని ఆ రకంగా ఇప్పుడు తను గవర్నమెంట్ మీద పట్టు సంపాదించాడు. పట్టు సంపాదించి నిన్న ఈ బడ్జెట్లో సపరేట్ పేజీ అంటే అంతకుముందు అపాయింట్మెంట్ కూడా దొరకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ చేసి ఇప్పుడు ప్రతి చోట కూడా మోడీ ఎంతో ఆప్యాయంగా ఈయన కావలించుకోవటము, ఈయనతో పక్కన కూర్చోబెట్టుకోవటం ఇవన్నింటిని బట్టి కూడా అర్థమవుతుంది ఆయనకి 2 పొజిషన్ ఇచ్చాడు అండి. ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన 2 పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు అనేది ప్రూవ్ అవుతుంది. మరంటే అలాంటి పరిస్థితి వస్తే బీజేపీలో చీలికలు ఉండవంటారా సీరియస్ గానే? అంటే బీజేపీ పార్టీ చాలా క్రమశిక్షణ ఉంటుంది, ఆ పార్టీలో అట్లా చీల్చుకుని పోయి అంత సీన్ లేదు. అంటే ఈవెన్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జాతీయ పార్టీలు కాబట్టి వాటిలో ఎవరు కూడా దాంట్లో కూడా కాంగ్రెస్ లో చాలా మంది మమతా బెనర్జీ అక్కడి నుంచి వచ్చింది, తమిళ మనీలా కాంగ్రెస్ అని చెప్పేసి చిదంబరంను ఇంకో 34 కలిసి పెట్టారు. అట్లాగే శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీ పెట్టినట్టే వాళ్ళందరూ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఏమీ దెబ్బలేదు. అంతేకాకుండా బీజేపీ అనేది చాలా డిసిప్లైన్, ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంత పైకి కనపడిపోయినా సరే ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి కంటే పార్టీ అయితే చేయలేదు. అంటే ఇప్పుడు ఎన్డీఏలో కూడా ఏమైతుందంటే ఎన్డీఏలో చిన్న చితక భాగస్వాములు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబును కూడా మోడీని కంట్రోల్ చేయడానికి ఒకటి దొరికాడు అనేది ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ మీద కూడా ఈయన అసలు ఎవరిని లెక్క చేయని పరిస్థితి, అద్వానీని మురళీ మనోహర్ జోషినే లెక్క చేయనాడు, వాళ్ళనే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనాడు, పక్కన ఉంటే కూడా అద్వానీని పట్టించుకోలేదు చాలా సందర్భాల్లో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు మోడీని వంగదీయగలిగినాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మళ్ళీ కింగ్ మేకర్ స్థాయికి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు. అందుకనే మోడీ కూడా, మోడీ ఒక రాజకీయ నాయకుడు, మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబుని 2 దాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకనే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో 2 ఎవరంటే దేశంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేది ముందుకొచ్చింది. ఓకే, నిజంగా అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి బలం చాలా అవసరం.
అక్కడ కనుక నంబర్ టూ పొజిషన్ కి వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని అనుకో? అంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ కి మంచిదే. ఇప్పుడు మోడీని కన్విన్స్ చేసి నిధులు, చంద్రబాబు కూడా ఇప్పుడు తన పొలిటికల్ గా ఇప్పుడు ఆయన రాష్ట్రంలోనే ఉండాలనుకుంటున్నాడు, కానీ ఆయన ఏం ప్రధాని అవ్వాలని అనుకోవట్లేదు. అనుకుంటే ఎప్పుడు ఆయన ప్రధాని అయ్యేవాడు, అక్కడ పోయి చేతులు కాల్చుకునేవాడు, కేసీఆర్ లాగానే ఒక అబార్టెడ్ ఎఫర్ట్ చేసి బరువు పోగొట్టుకునేవాడు. ఈయన చాలా చాకచక్యంగా ఉన్నాడు, అది మనకి ప్లే గ్రౌండ్ కాదని ఆయనకు తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్నే నమ్ముకున్నాడు, కాకపోతే పక్కన ఉన్న తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని మళ్ళీ కొనసాగించడం అనే ఒక కోరిక తప్ప ఆయన జాతీయ స్థాయికి పోయి మోడీతో పోటీ పడాలని లేదు. అందుకని మోడీకి కూడా ఇంతటి కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే మోడీ దీనికి అసలు తీసుకురాడు ఇతను. కాకపోతే ఇతను బలం పార్టీకి కావాలి, ఇతనికి ఏమో నిధులు కావాలి. అందుకని ఇప్పుడు రెండో స్థానం ఇతనికి ఇచ్చి అందుతో ఇతను కూడా ఇప్పుడు ఇద్దరు కూడా మార్కెట్ పాలిటిక్స్ ఇప్పుడు ఈ విజన్లు వీటన్నిటిలో కూడా కొంత కలిసింది, వీళ్ళిద్దరు కూడా ఆలోచన ధోరణి కలిసింది కాబట్టి ఈయనకి ఉన్న దీని కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన వాడుకోవడానికి ఏమో ఆయనకి అభ్యంతరం ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.